వెల్కమ్ బ్యాక్ టు హేట్. ముందుగా మన కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ విని కంటెంట్లోకి వెళ్ళిపోదామే. మనం ఉండే చిన్న జీవితంలో నవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి వీడియోసే కదా మనం చేసేది. పడుకునే ముందు మన వీడియో నట్టు ఒక 10 మందికి షేర్ చేసి పడుకోండి. నవ్వుకోవడం ఎంతో మంచిది కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదండి. షేర్ చేసి మన వీడియోస్ కొంచెం కేర్ తీసుకోండి. ఇంకా కంటెంట్లోకి వెళ్తే, మా ఊరికి వచ్చింది అమలా పాలు. ఈరోజు నా కంటెంట్ వచ్చేసి పాలు. విలేజ్లో పాల కేంద్రం దగ్గర జరిగే కామెడీని స్టాండప్ కామెడీ రూపంలో ఈరోజు మీ ముందుకి. 7.5 అయ్యి ఉంటుందయ్యా. 7.5 అయ్యి ఉంటే ఈ బయటకు వస్తుంది. ఇంకా ఇంత అండా పెట్టి ఉంటుంది పైన. ఇంత అండా పెట్టి పొయ్యి గమ్ముగా పోద్దా పాదు. అక్క పాలు పీయడానికి వస్తావా? అక్క నువ్వు వస్తా పాలు పీయడానికి? ఇదేదో మధ్యాహ్నం పేరంటానికి పోతాడు చూడు. బొట్టు పెట్టే పేరంటానికి పోయినట్టు అందరినీ పిలుచుకుంటా పోతూ ఉంటుంది. ఇంకా పోతూ ఉంటుంది. పోయేటప్పుడు ఇంక గమ్ముగా బావచ్చు కదా. మనం ఇప్పుడే బయటకు వస్తూ ఉంటుంది అయ్యా. బయటికి వాళ్ళ ఆయన లోపల ఏదో ఒకటి వేసుకుంటే ఒక మ్యాన్సన్ వచ్చేసా. బయటకు ఆమె ఏదో ఫ్రెష్ స్టేషన్లో దబర్ పట్టుకొని వస్తూ ఉంటుంది. నువ్వు చూసింది కదా దబర్ పట్టుకొని వచ్చేదా. గమ్ముగా బావచ్చు కదా పాదు. ఏందక్క పాలు తీయడానికి వస్తుండవా? ఏం అడగడం కాకపోతే ఆమె లేదు లేదు బర్రి పెర్రకు ముళ్ళు గుచ్చుకున్నదంటే అది తీయడానికి వస్తున్నాలే. ఉన్నదంట కదమ్మా ఒక నక్క అంటా పోతూ ఉంటుంది. ఆడ పంచు పడింది కదా గమ్ముగా బావచ్చు కదా పాదే. ఈమె తోడుగా ఇంకొక గ్యాంగ్ ఇంకా పది పోయేటప్పుడు ఆమె ఇంకా ఏందక్క ఈరోజు ఆ పాలు ఎక్కువైనట్టుండే 1 లీటర్ దాకా. ఆమె మా ఆయన తాగుతుల మ్యాన్సన్ అవుసా అదొక్కరో మిగిలితే పోసినాలే. ఓ అమ్మ పంచులు భలే వేస్తుండవు కదక్క. ఏడేసిన సిల్లే పంచ మా ఆయన పంచి వేసుకుంటానంటే ఏడేస్తుంటా అంతా ముందు కొంపు. అందుకే చీర కట్టుకొని వచ్చింది. ఒకటే ఒక్క పోస్తూ ఉంది. ఇంకా అట్టని చెప్పి వెళ్ళిపోతారు. పాల కేంద్రం దగ్గరికి పోయినాక ఈ నోరు గమ్ముగా ఉంటుందా? గమ్ముగాను ఉండదే. అడి నుంచి ఒక పాల కేంద్రం దగ్గరికి ఒక ఆమె వస్తూ ఉంటుంది. ఏమక్క పాలు పోయడానికి వస్తుండవా? లేదు లేదు పాలకో చేయడానికి వస్తుండ. పాల కేంద్రం దగ్గరికి పాలకో చేయడానికి పాలకో తయారు చేయడానికి వస్తారా? ఈమె లాంటిది టెలిఫోన్ బూత్ దగ్గర నిలబడే ఇక్కడ ఫోన్ మాట్లాడొచ్చా ఫోన్లో బూతులు మాట్లాడొచ్చా అని అడిగిందంట. ఈమె వచ్చింది కదా వచ్చిన పాలు పోసి గమ్ముగా పోవచ్చు. అట్టెందుకు బద్దే పాదు నాయన ఇక నిలబడి ఉంటుంది. నిలబడే కామెంటరీ ఇంకా ఓ అమ్మ ఏంది బాబా పాల అన్ని పెరిగినాయా రోజు రోజుకి లీటర్ లీటర్లు పెరుగుతూ ఉండయా? ఇంకే ఓ అమ్మ ఏందన్న శాతం 9 వచ్చింది నిదానికే. ఈమె ఇంకా గమ్ముగా ఉంటుంది. అబ్బా అక్క ఏంది అక్క పాలు తెల్లగా మెరిసిపోతూ ఉండే ఆ ఒంట్లో పాలు పోసి తెల్లంగా రావాలని కొంచెం బెల్లం కలిపినాలే. గమ్ముగా ఉండొచ్చు కదా నోరు మాత్రం గమ్ముగా ఉండొస్తాం ఈమె ఆడమిదే. ఇంకా ఈమె టర్న్ ఇంకా ఇంక ఈమె బాధ్యత. ఆడు తెచ్చింది ఎంత గుండాన్ని తెచ్చి ఉంటుంది. దాంట్లో అడుగును ఉంటే 1 అర లీటరు 1 అర లీటరు పాలను పోసేటప్పుడు ఈమె ముందులో విస్కీ అట్ట కలపతాం అట్ట. ఓయమ్మా నిదానంగా ఒక బొట్టుకు కూడా బాగా స్వామి అంత జాగ్రత్త పోసామని 1 అర లీటరు శాతం వేసేటప్పుడు ఇంకా ఇంక కన్నంతా దాని మీదే ఉంటుంది. తీరా తిప్పి తిప్పి 1 6 వచ్చి ఉంటుంది. అన్న ఇంకొకసారి అన్న శాతమా అవును మళ్ళీ వేస్తారు పాపం కదా అని అన్న ఇంకొకసారి అన్న ఆడ ఎన్నిసార్లు వేసినా 6 వస్తూనే ఉంటుంది. ఆయన పాపం ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అన్న ఇంకొకసారి అన్న ఆయన ఉండి నువ్వురా అమ్మా నువ్వు వచ్చి వేసుకుని దూరా అదేమన్నా మా విడిచారా నేను 4 సార్లు ఉతికితే కలరం పోవడానికే అవి పోవాలమ్మ ఎంతైనా అట్టే ఉంటాయా అని చెప్పి తిట్టంగానే ఇంకా ఎందుకులే అన్న అంత కోపం మా పాతల్లా మేమా అని చెప్పి ఇంకా పోతూ ఉంటుంది. పోయేటప్పుడు ఇంకా ఆ పాలాయిని తిట్టుకుంటారు స్వామి అవి ఇంటే ఇంకా మామూలుగా ఉంటుంది. శాత వీడియానికే చచ్చిపోతూ ఉంటారు. ఈయన ముండపడా వీళ్ళు కాలు ఇరిగిపో ఇంకా పోయేటప్పుడు చిన్నంగా తింటారు. అదే ఇంకా డబ్బులు తీసుకునేటప్పుడు ఎట్టుంటది అబ్బా ఏందన్న డబ్బులు కలకల్లాడుతూ ఉంటాయి మీ చెయ్యి ఇంటేనే ఎట్టుంటుందా మీ చేత్తో పాల డబ్బులు అటు తీసుకుంటారు అట్ట అయిపోతాయి అంటది ఇంక ఎట్టుంటుంది. ఇంకటి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆడ పాలు పోపించుకుంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎట్టుంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక ముసలావిడ వస్తుంది అయ్యా ఆమె తీసుకునేది 1 పావు లీటర్ తీసుకుంటుంది. వచ్చి ఎంత అనగానే పావు ఆ చిన్న బుర్ర ఉంటుందా ఒకట ఆ బుర్ర పోయిలే ఈరోజు మా ముసలాడు కాడ కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అంట. పాలు పోపించుకొని పోతూ ఉంటుంది. పోయేటప్పుడు ఏం ఒకటే బాదు కదా ఇంకా పక్కన ఎవరొకరు ఉంటే ఈడు గమ్ముగా ఉంటాడా ఏందవ 1 పావు లీటర్ తీసుకున్నావు ఏం చేస్తామంటే అబ్బా యాడ్న ఆయన 2 పూటలు టీ దాకపోతే అసలు తలకాయ నొప్పి నాకు ఈ ముసలాడికి 2 పూటలు మజ్జిగ లేకపోతే కూడే దిగదు నాయన అబ్బా ఈ మోకాలు నొప్పులు ఉన్నాయా పాలు తాగినా కానీ తగ్గదు. ఈమె లాంటిది 5 రూపాయలు బూస్ట్ కొని ఒలింపిక్స్లో కొండను లాగుతానన్నదంట. ఆడ తీసుకున్నది 1 పావు లీటర్ పాలకి మోకాలు నొప్పులు తగలాలి తగ్గ తలకాయ గిర్రం తిరగాలి ఈ వయసులో ఒలింపిక్స్కు పోవాలి ఆడ తీసుకున్న 1 పావు లీటర్కి ఇన్ని జరగతాయా? ఇంకా ఇంక కొందరు ఉంటారు వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా వాళ్ళ పాలే కావాలంటారు. ఇంకా 7:30 వచ్చి కూర్చుంటారు ముందు వచ్చి ఆడ పోసేస్తారని 7 వచ్చి కూర్చొని ఉంటారు. 7:30 8 అవుద్ది 8:30 అవుద్ది ఆయన పాలు పోసారు అన్న పాలు పోపించుకుందిరా అన్న నాకు ఆ సుబ్బయ్య పాలే కావాలి ఆయన వాటి కోసం ఉంటాలి నేను ఆయన ఎప్పుడో లాస్ట్ ఇంకా ఆటో పోయేటప్పుడు వచ్చి పోసుంటారు.
ఈయనలాంటాడు ఎట్ట అంటాడు తెలుసా, పెళ్లి చేసుకోరా అంటే నాకు ఆ అమ్మాయే కావాలన్నాడంట. ఏదైతే ఏమి బొప్పి కట్టించుకునేదానికి ఒక దెబ్బ సరిపోదా. ఎట్టుంటే ఇంకా వానాకాలంలో ఎట్టుంటుందో చూద్దాం. వానాకాలంలో ఒక గొడుగు ఉంటుంది అయ్యా, దానికి ఇటు పక్కన సూర్యుడు ఇటు పక్కన చంద్రుడు రెండూ చూడొచ్చు. ఇంకా గొడుగులో ఇటు పక్క ఒక ఇటు పక్క ఒక పోతూ ఉంటుంది, పోతూ ఉంటే దబరా బయట పెట్టి ఉంటుంది. ఇట్ట అక్క ఇటు లోపల పెట్టి అక్క గొడుగు లోపల దబరా నీళ్లు పడతా ఉండయా ఆమె చెప్పడం. ఏం కాదు లేచిల్లే, ఒక రెండు పాలన్నా పెరగతాయా, ఈమె లాంటిది వెయిట్ పెరగాలని ఆ వెయిట్ మిసిన కింద రాళ్ళు పెట్టిందంట. ఎట్టుంటుంది వానలతో ఎన్ని ఉంటుంది దబరా. ఇంకా పోతారట, ఇంకా పోయేటప్పుడు ఇంకా వాన కదా, ఇంకా నడికి పోయిన తర్వాత గొడుగు ఇట్టు నిలబడి ఉంటా, ఇంకెక్కడ కనపడతానే ఉంటుంది వాన పడేది. ఈ గొడుగు లోపల నుంచి ఇటు తలకాయ పెట్టా, అబ్బా ఏంది వాన పడుతున్నట్టు ఉంటుంది. ఈమె లాంటిది బస్ స్టేషన్లో నిలబడే ఇక్కడ బస్సులు ఆగతాయి కదా అని అడిగిందంట. వాన పడేది అక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ చూసి వాన పడుతున్నట్టుంది బయట, వీళ్ళు అడిగేది ఎట్టుంటుంది. ఇంకా మగోళ్ళ విషయానికి వస్తే ఎట్టుంటుందంటే, మగోళ్ళు పాపం ప్రశాంతంగా ఉండేది ఆ పాలు పీయడానికి వచ్చిన 5 నిమిషాలు. పాలు పీయడానికి వచ్చే ముందే వాళ్ళ ఆవిడ వార్నింగు, ఏమన్నాడు కొన్నామని తెలిసిందనుకో ఇంటికి రాగానే కాళ్ళు ఇరగతాయి. ఇటు పోతారు పాపం, ఇటు పోతా ఉంటే ఇంకొకడు వచ్చి ఉంటా పిల్లోడా, ఇవాడు వచ్చినాడు అన్నా ఏమన్నా ఉంటుందా, ఇట్టు అనే దాంట్లో ఒక మజా ఉంటుంది. ఏమన్నా ఉంటుందా, ఉందరా నిన్న మీ అక్క కొట్టిన వాత అట్టే ఉంది పోలేదు ఇంకానా, ఆల్రెడీ నిన్న కోటింగ్ అయిపోయి ఉంటుంది. ఎట్టనే మజా మీరు కూడా చూస్తుంటారు కదా, చూస్తే కొంచెం అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అది ఇది కదని ఒక ప్యాకెట్ తీసుకొని వేసుకొని ఉంటారయ్యా. ఇంకా డబ్బులు లెక్కలప్పుడు వాళ్ళ ఆవిడ కదా వచ్చేది, ఈ లెక్కలన్నీ ఏందన్నా ఎక్కువ వచ్చినాయా, ఈ లెక్కలు నేను తీసుకొని పోలేదే, మీ ఆయన తీసుకున్నాడమ్మా, ఆయన తీసుకున్నాడు అనగానే ఈ ఏడు నుంచే తీసుకొని పోయి ఉంటుంది ఒక చీపురు కట్ట కొత్తది. ఇంకింటికి పోయితే పొలాలన్నీ రాలిపోతాయి, ఎందుకు తెలుసు కదా పొలాలు ఎందుకు రాలిపోయినాయి. ఇలా ఉంటుందండి మన పాలబూత్ దగ్గర జరిగే స్టాండప్ కామెడీ. వీడియో నచ్చితే కొంచెం అట్లా లైక్ కొట్టండి, లైకుల కౌంటు మరీ తక్కువగా ఉంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే కొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మస్తు వచ్చేస్తాయి, చాలా వచ్చేస్తాయి, మన దగ్గర చాలా ఉన్నాయి, దాచిపెట్టాం అంతే. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అట్ట ఎంకరేజ్ చేయండి పిల్లకాయలని.